हाय फ्रेंड्स, नेनु नवरात्रुल नैवेद्यानिकि मामूलु पोंगल चेस्तुन्नानु। बेल्लं पोंगल अन्नमाट, रईस अनि बेल्लं। ई ग्लास रईस अन्नमाट। ई कोंचेम पच्चिपप्पु गानी पेसरपप्पु गानी एय्यनि वेसुकोवच्चु। नेनु पच्चिपप्पु वेस्तुन्नानु। ई ग्लास बिय्यानिकि ग्लास बेल्लं सरिपोदु, कोंचेम एक्स्ट्रा पेट्टानु, निंडा पेट्टानु। दीनिकि आरु ग्लासुलु వాటర్ ఒక మూడు గ్లాసులు, పాలు ఒక మూడు గ్లాసులు, రెండు కలిపి ఆరు గ్లాసులు పడుతుంది. ఇప్పుడు నేను నాలుగు గ్లాసులు పోసాను, రెండు గ్లాసులు పాలు, రెండు గ్లాసులు నీళ్లు. ఉడుకుతుంటే తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు. ఈ బియ్యం నీళ్ళల్లో పోయాలి. ఈ బియ్యం ఈ నానబెట్టే పని లేదు. పాలు కాగే లోపల కొంచెం నానుతుంది చాలు. మంట ఆన్ చేస్తున్నా, మీడియోలో పెడుతున్నా, లేకపోతే పొంగిపోతాయి పాలు. అవి కాగిన తర్వాత బియ్యం వేయాలి. కొంతమంది నానబెట్టి కూడా చేసుకుంటారు, ఒక అరగంట నానబెట్టి. నేను మామూలు గట్టి బియ్యం వేసేస్తాను. గట్టి బియ్యం కాబట్టి ఆరు పడతాయి అన్నమాట, మూడు పాలు మూడు నీళ్ళు పడతాయి. సరిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. పాలు కాగినా వేస్తున్నా. ఇది సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పొంగిపోతుంటుంది. లేకపోతే సిమ్లో కాకుండా కొద్దిగా పెట్టుకుంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. కలిపితే ఉండాలి అప్పుడప్పుడు. బియ్యం పోయగానే కలిపుకోవాలి, లేకపోతే అడుగున అట్లానే అతుక్కుంటే టెప్పాలకి. ఇట్లా కలిపి ఇంకప్పుడు మంట తగ్గించుకోవాలి. చూస్తాను అన్ని పాలు అన్నీ ఇంకిపోయినాయి. ఉడికింది నేను చూస్తాను ఒక నిమిషం. ఉడికింది, కొద్దిగా ఉంది, 75% ఉడికింది. 25 అంటే మళ్ళీ బెల్లము అవి ఉడికేసరికి ఉడికింది అనమాట. బెల్లం వేస్తున్నా. ఇందాక నీళ్ళు పోయాలన్నా మళ్ళీ పోస్తా. ఇది కలిపిన తర్వాత, బెల్లం వేసి కలిపిన తర్వాత పోస్తా. చూసి దాన్ని బట్టి వాటర్ పడితే నేను పోస్తా, లేకపోతే ఉట్టి పాలు ఒకటి పోస్తా. జీడిపప్పు కూడా, కాజు కూడా ముందే వేస్తున్నా. నెయ్యిలో వేయించిన అయితే స్వీట్ అనేది పట్టదు. ఇట్లా వేసామనుకో స్వీట్ అనేది పట్టిద్ది, బాగుంటాయి పప్పులు. పడతాయి, నీళ్ళు పడితే పాలు పడితే పోస్తా. గట్టిగా ఉంది, పాలు పోసాం, పాలు నీళ్ళ పోస్తా. గట్టిగా ఉంది, లేకపోతే మాడిపోద్ది. అవి కూడా పోస్తా, కొంచెం వాటర్ కూడా పోస్తున్నా. ఉడికింది బాగానే, పాలు నీళ్ళు అన్నీ ఉడికిపోయినాయి. కాకపోతే కొంచెం పొంగలి బెల్లం ఎర్రగుండేసరికి కొంచెం ఎర్రగుంది. దించిన తర్వాత కొన్ని కాయబెట్టిన పాలు పోస్తే బాగుంటుంది, తెల్లగా ఉంటుంది అన్నమాట. కొంచెం కొబ్బరి ముక్కలు వేయించి వేస్తాను దాంట్లో. ఒక స్పూన్ చాలు, ఎక్కువ పట్టదు లేదు దీంట్లో. లైట్గా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. యాలకుల పొడి, ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు ఎక్కువ వేసి మాడి ఉప్పు ఉంటుంది, అది వేస్తే టేస్ట్ వస్తుంది. బెల్లం ఎర్రగుండేసరికి పొంగలు ఎర్రగుంది. కొద్ది కాచిన పాలు పోస్తాను, కాగబెట్టిన పాలు కలిపి కొద్ది పెట్టుకుంటే ఒక అరగిద్దరిని ఇద్దరు మన ఇష్టం ఎన్నేం పోసుకోవచ్చు. అది వేడికి మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి కొంచెం తెల్లగా ఉంది పొంగలి. అయిపోయింది. ఒక పావు గంట రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టామనుకో కొంచెం గట్టిగా ఉంటుంది, అప్పుడు తినడానికి వీలు ఉంటుంది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. ఇది కటికి బియ్యం కదా, అదే నానబెట్టిన బియ్యం అయితే తొందరగా అయింది. కాబట్టి ఇట్లా చేస్తేనే టేస్ట్ బాగుంటుందని ఇలా చేశాను. ఒక అరగంట అట్లా పట్టిద్ది అనమాట. ఒక మాట, సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఒక చిటికెడు అయితే సరిపోద్ది, ఎక్కువైతే మళ్ళీ సాల్ట్ ఎక్కువైంది. అది కూడా సాల్ట్ వేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి కళ్ళు మూసుకొని వేయాలి సాల్ట్. ఎందుకు ఏంది అనేది నాకు కూడా తెలియదు, మా పెద్దవాళ్ళు అంతే వేస్తారు, నేను కూడా అలానే వేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ కూడా చేయండి.